ఇవాళ మనం ఏపీఆర్జీ యూకేటీ IIIT అడ్మిషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని గురించి మీకు డీటెయిల్స్ చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మన ఛానల్లో ఉంటుంది ఎడ్యుకేషన్ రిలేటెడ్. సో మనకు హోమ్ పేజ్కి వస్తే ఇక్కడ ఆర్జీ యూకేటీ సెట్ 2021 అనే ఒక నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ రిజల్ట్స్ వస్తాయి ఇక్కడ. సో పేపర్ అడ్వర్టైజ్మెంట్కి వెళ్తే ఇక్కడ మనకు ఒక చిన్న పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఇచ్చారు. జూమ్ చేస్తాను. సో ఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ ఆర్జీ యూకేటీ విల్ బీ కండక్టెడ్ త్రూ ఏఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ బై రాజీవ్ గాంధీ యూనివర్సిటీ. సో 6 ఇయర్స్ మనకు ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ ఉంది కదా, దానికి సంబంధించింది ఇది. అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అంటే 20 ఆగస్ట్, అంటే ఇంకో 2 డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 20 తర్వాత లాస్ట్ డేట్ అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 6 వరకు మనకు అడ్మిషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 18కి మనకి ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. సో సారీ, సెప్టెంబర్ 18 కదా. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి నెక్స్ట్ 1 వీక్ తర్వాత 26 సెప్టెంబర్ నాడు ఎగ్జామ్ ఉంది. టైమింగ్ మార్నింగ్ 11 AM నుంచి 1 PM వరకు ఎగ్జామ్ ఉంది. అప్లికేషన్ ఫీ ఏమవుతుందంటే 400 ఫర్ ఓసీ క్యాండిడేట్, 250 ఫర్ బీసీ, 150 ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్. ఇది బేసిక్ డీటెయిల్స్. ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. సో ఇష్యూ అనేది మనకు నోటిఫికేషన్ ఇష్యూ అనేది నిన్న ఇష్యూ అయింది. పేమెంట్ అండ్ ఫీ పేమెంట్ అండ్ అప్లికేషన్ ఎప్పుడు అంటే 2020 నుంచి, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ డేట్ 6th నెక్స్ట్ మంత్. విత్ లేట్ ఫీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, కానీ లేట్ ఫీతో వేస్ట్ అప్లై చేయడం వేస్ట్. ఆల్రెడీ మనకు మోర్ దెన్ వన్ మంత్ టైం ఉంది కాబట్టి యూ కెన్ అప్లై నౌ. సో లాస్ట్ డేట్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. హెల్ప్ సెంటర్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడల్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే మనకి ప్రీవియస్ ఇయర్లో మనకు 2020లో రాసిన ఎగ్జామ్కి సంబంధించిన ఒక మోడల్ పేపర్ లాగా ఉంది ఇది. సో మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. మ్యాచ్ ద ఫాలోయింగ్, వాటిని కింది వాటిని జతపరచండి. సో మనకు తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది క్వశ్చన్ అనుకుంటా. ఎస్, తెలుగులో ఉంది. చూడండి, ఫస్ట్ పైన ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 51950 అని ఉంది, తెలుగులో కూడా విలువ ఎంత అని ఉంది. సో మనకు తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది క్వశ్చన్ పేపర్. మీరు ఏ క్వశ్చన్ చదువుకున్నా పర్లేదు, ఆన్సర్ ఇప్పుడు 4th క్వశ్చన్కి ఆన్సర్ ఉంది అనుకో. ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, ఓఎంఆర్ షీట్ పైన బబుల్ చేయాలి. లాస్ట్ చూద్దాం ఒకసారి, ఓఎంఆర్ షీట్ ఇచ్చాడా లేదా. ఎస్, ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. చూడండి, మనకు ఓవరాల్గా మొత్తం క్వశ్చన్ పేపర్ ఇక్కడ ఉంది. టోటల్ అలౌడ్ మినిట్స్ 120 మినిట్స్, టోటల్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మార్క్స్ 100, అంటే మీరు రాసేది 100 మార్క్స్కి, 120 మినిట్స్ మీకు టైం ఉంటుంది. 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్, ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి రిమైనింగ్ సబ్జెక్ట్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇది మోడల్ పేపర్. ఈ మోడల్ పేపర్ లింక్ మనకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. హౌ టు ఫిల్ అప్లికేషన్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏం లేదు, విల్ బీ అవైలబుల్ సూన్ అంటుంది. అంటే ఇంకా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. సో మనకి 20 నాడు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. 20 ఆగస్ట్ అంటే ఇంకో 2 డేస్ ఉంది. 2 డేస్ తర్వాత మనం అప్లికేషన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి 08656235855 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అడగవచ్చు. ఏం డీటెయిల్స్ కావాలన్నా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. లేదంటే ఈమెయిల్ కూడా ఉంది, ఈ మెయిల్కు మెయిల్ చేసినా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. ఇక్కడ ఇచ్చారు చూడు, ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ యాక్టివేటెడ్ ఆన్ 20 ఆగస్ట్ ఫ్రమ్ 10 AM అనవర్స్, అంటే మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ నాడు మనకు 6th నాడు లాస్ట్ డేట్ అన్నారు కదా, 6th నాడు 5 PM లోపల క్లోజ్ అవుతుంది. అక్కడ 7th అని చెప్పారు కానీ ఇక్కడ 6th నాడే చెప్పారు. చూడండి, డేట్ చిన్న మిస్ మ్యాచ్ ఉంది. ఓకే, మనకి ఇంకేమున్నాయి డీటెయిల్స్? హోమ్ పేజ్కి వెళ్తే మనము ఒక నిమిషం చెక్ చేసుకుందాం, ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే చెప్తాను మీకు. ఓకే, కెరీర్ గవర్నమెంట్ కౌన్సిల్. ఓకే, ఇంకొకటి ఎక్కడ అంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్స్. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే హాల్ టికెట్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కావాలి. హాల్ టికెట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ముగ్గురికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. మీ ఆధార్ నెంబర్ మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎన్సీసీ స్పోర్ట్స్ కానీ, ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఆ అప్లికేషన్స్ ఉంటే, ఆ కోటా కింద ఏదైనా ఉంటే వ్యాలిడ్ డాక్యుమెంట్, అది మీరు దగ్గర పెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి కావాలి.
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అని ఉంటుంది, వైట్ రేషన్ కార్డ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అంటే ఫోర్త్ నుంచి టెన్త్ వరకు మీరు చదివిన స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అంటాం మనము, వాటిని పెట్టుకోండి. రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ రెసిడెన్స్ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్స్ రెగ్యులర్, సింపుల్గా చెప్పాలంటే ఎస్ఎస్ఆర్ టికెట్ నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, మీ మొబైల్ నెంబర్ పెట్టుకోండి. అండ్ దెన్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. స్పోర్ట్స్ కోటా ఉంటే స్పోర్ట్స్ కోటాలో మీకు సీట్ అలాట్మెంట్ ఈజీ అవుతుంది. ఓకే, అది నెక్స్ట్ అప్లికేషన్ ఫీ ఆల్రెడీ చెప్పాను మీకు. నెక్స్ట్ ఫర్దర్గా ఏమున్నాయి మనకి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఏముంది అనేది. సో మనకి ఇక్కడ ఎక్కడెక్కడ క్యాంపసెస్ ఉన్నాయంటే, నూజివీడు క్యాంపస్ ఉంది, ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఒకటి ఉంది, మనకి శ్రీకాకుళంలో ఒకటి ఉంది, ఒంగోలు ఉంది, ఒకటి IIIT బాసరా ఉంది, అది ఏపీ వాళ్ళకి మాత్రమే, ఏపీలో ఒకటే ఉంది, సారీ తెలంగాణలో ఒకటే ఉంది IIIT బాసరా, దాంట్లో ఏపీ వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ ఉంది. ఎక్కడుంది ఆ వెబ్సైట్ కూడా ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది. వాళ్ళకు కూడా ఆల్రెడీ వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఫేజ్ 1 రిజల్ట్స్ కూడా వస్తున్నాయి వాళ్ళకు. వాళ్ళకి ఎగ్జామ్ ఏంటంటే టీఎస్ పాలిసెట్ ఉంది కదా, పాలిసెట్ ఇప్పుడేమో ఏపీలో పాలిసెట్ ఉన్నట్టు టీఎస్ పాలిసెట్ ఒక ఎగ్జామ్ ఉంది, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దాంట్లో వచ్చిన ర్యాంకును బేస్ చేసుకొని తెలంగాణలో రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నారు, పాలిసెట్ త్రూ ఇవాళ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు వాళ్ళకు కూడా. ఇక్కడ మనకు ఏపీలో వచ్చేసి 4 క్యాంపస్లు ఉన్నాయి, ఇక్కడ నూజివీడు ఒకటి, ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ ఒకటి, శ్రీకాకుళం ఒకటి, ఒంగోలు. ఈ 4 క్యాంపస్లో మనకు చాలా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఏ కోర్స్ కింద ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రిజల్ట్స్ వస్తే ఏ విధంగా మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుందన్నది కూడా మనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని బట్టి డిజైన్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు మీరు కింద వీడియో కింద కమెంట్ చేయండి, లేదా ఇక్కడ మెయిల్ చేయండి. ఈమెయిల్ ఐడి నా పర్సనల్ మెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసినా నేను రెస్పాన్స్ ఇస్తాను. ఇక్కడ లేటెస్ట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇది బాసరా తెలంగాణ వాళ్ళది, మనకు తెలంగాణకు రిలేటెడ్ కానీ ఆంధ్ర రిలేటెడ్ కానీ ఎలాంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తుంటాను. సో మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇది ఉంది కదా మనకి, ఈ పేపర్ కట్టింగ్ ఈ URL, ఈ PDF ఉంది కదా మనకు, నోటిఫికేషన్ PDFకి సంబంధించిన మీకు ఇది మీకు URL డిస్క్రిప్షన్లో ఇస్తాను. డీటెయిల్డ్ నోటిఫికేషన్లోనేమో మీకు డీటెయిల్ నోటిఫికేషన్ చదివితే ఏమవుతుందంటే ఏ క్యాంపస్లో ఎక్కడుంది అబౌట్ RJEE KIT, ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్, అప్లికేషన్ ఫీ, గైడ్ లైన్స్, మోడల్ క్వశ్చన్ పేపరు, హాల్ టికెట్ డౌన్లోడ్, సెంటర్స్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఉంది కదా. ప్రతి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా మీకు ఇక్కడ ఉంది. ఒక్క నిమిషం స్క్రోల్ చేస్తాం, ఇక్కడ చూడ అప్లికేషన్ ఫీ పేమెంట్ 400 to 50 to 150. నెక్స్ట్ ఏంటి, మోడల్ క్వశ్చన్ పేపర్ ఇది, ఇంకా ఎస్ కాంటాక్ట్ డీటెయిల్స్, ప్రతిది ఇంతకుముందు మేము చెప్పిందంతా ఇక్కడ సింప్లిఫైడ్గా మీకు ఒక డీటెయిల్. ఈ PDF URL మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డోంట్ వరీ. మీరు ఇంత వచ్చి ఇదంతా ప్రతిది వెతుక్కోవాల్సిన పని లేదు, ప్రతిదానికి ఒక టైటిల్ పెట్టి మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.